ఇంట్లో శివలింగాన్ని ఉంచుకోవచ్చా? ఒకవేళ ఉంటే రోజు అభిషేకాలు చేయాలా? లేకుంటే ప్రమాదాలు జరుగుతాయా? శివలింగం గురించి శివమహాపురాణం ఏమి చెబుతుందంటే, మన బొటన వేలంత శివలింగాన్ని ప్రతి ఇంట్లో ఉంచుకోవాలి. శివాలయం లేని శ్మశానం కూడా ఉండకూడదు. ఎందుకంటే ఉగ్రభూతాలు ఊరిలోకి వచ్చేస్తాయి. శ్మశానంలోనే శివలింగం ఉంటే మన ఇంట్లో ఉండకూడదా? శివపురాణం ప్రకారం ప్రతి ఇంట్లో శివలింగం బొటన వేలంత పరిమాణంలో ఉంచుకోవాలి. దానిని ప్రతిరోజు మంచినీళ్లతోనైనా అభిషేకించాలి. ఒక్కొక్కసారి అభిషేకం చేయలేని పరిస్థితుల్లో ఉన్నా చేయకపోయినా పర్వాలేదు. అభిషేకం చేసేటప్పుడు మహామృత్యుంజయ మంత్రం లేదా ఓం నమశివాయ నమశివాయ నమః అంటూ చేసినా సరిపోతుంది అని శివమహాపురాణం తెలియజేస్తోంది. వీడియో చూసినందుకు కృతజ్ఞతలు. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి.